నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువ స్థాయిలో జరుగుతోందని ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు మారంరెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రాంతీయ కార్యాలయాన్ని సంఘ అధ్యక్షుడు మారంరెడ్డి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అనంతరం ప్రపంచ మానవ హక్కుల సంఘం క్యాలెండర్లను జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ నరసింహ, వైస్ చైర్మన్ పునీత్రావు, డైరెక్టర్ నాగేంద్ర, దక్షిణ భారతదేశ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు, జిల్లా లీగల్ అడ్వైజర్ నందా ఓబులేసు, ఆత్మకూరు డివిజన్ అధ్యక్షుడు పయ్యావుల రామకృష్ణ చౌదరి, పలు మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు. నా పేరు మోరంరెడ్డి సుబ్బారెడ్డి. ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఒక పండుగ వాతావరణం ప్రపంచ మానవ హక్కుల సంఘం ద్వారా ఏర్పడడం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మా యొక్క లీగల్ అడ్వైజర్ నందా ఓబులేశ్ అన్న గారు, వర్కింగ్ చైర్మన్ జ్యోతి శ్రీనివాసులు గారు, అలాగే నెల్లూరు జిల్లా కమిటీ మరియు ఐకా ఫౌండేషన్ అనుబంధ సంస్థ అనేటువంటి ఆర్కే చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 10 మండలాల్లో విపరీతమైన ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి, హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడానికి కోసం మా యొక్క న్యాయవాది నేను చర్చించుకోవడం జరిగింది. వాటి విషయంలో వస్తే ప్రజలకి అవగాహన ఇవ్వాలి ఒక ఉద్దేశంతో, దీనికంటే ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా యొక్క నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం యొక్క ఆత్మకూరు డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.